నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మొత్తం పాటు అరిహంత్ క్యాపిటల్ నుంచి ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అనలిస్ట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి అరిహంత్ క్యాపిటల్ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ విజయ్ కుమార్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో నేను విన్నాను ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారని. అవును. సో ఈ 7-8 ఇయర్స్గా మీరు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలుసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఇంక అన్ని బిజినెస్లానే రిస్క్ రివార్డ్ రేషియోలో వర్క్ చేస్తుంది సార్. ఈ స్టాక్ మార్కెట్ అనేసరికి అందరూ బాగా ఎక్కువ రిస్క్ మాత్రమే చూసి ఆ రివార్డ్ రేషియోని ఆ రివార్డ్ అప్టేట్ని పట్టించుకోకుండా వదిలేశారు సార్. మేము కూడా అందరిలానే నేర్చుకునేటప్పుడు డబ్బులు పోగొట్టుకొని కొన్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అవి ఇవి చేసి చాలా పోగొట్టుకొని తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనకి కోచింగ్లకి వెళ్ళడం, ఎన్ఐఎస్ఎం కోర్సులు నేర్చుకోవడం, సెబీ రిజిస్ట్రేషన్ బుక్స్ చదవడం, ఇండియాలో సక్సెస్ అయినటువంటి కొంతమంది స్ట్రాటజీస్ని మనం ఫాలో అవడం, బ్యాక్ టెస్ట్ చేయడం, దీని ద్వారా కొద్ది సక్సెస్ఫుల్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే సక్సెస్ఫుల్గా రెవెన్యూ జనరేట్ చేయడం, మా క్లయింట్స్కి మేము మంచి సర్వీసెస్ అయితే అందజేస్తున్నాం సార్. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గమనిస్తే అంటే 2020 కోవిడ్కి ముందు వరకు కేవలం ఒక 2-3 కోట్లు మాత్రమే డిమాట్ అకౌంట్ ఉండేవి. ఇప్పుడు 13+ ఇవాళ దగ్గర ఒక 13-14 కోట్లు డిమాట్ అకౌంట్లు మార్కెట్లో వచ్చాయి. కాబట్టి అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మార్కెట్లోకి ఇంత పెద్ద ఎత్తున పెనిట్రేషన్ జరుగుతుందంటారు? అసలు పబ్లిక్ ఏం తెలుసుకున్నారు? అసలు ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవ్వరూ స్టాక్ మార్కెట్ అంటే రిస్క్ అనుకోవట్లేదు సార్. వాళ్ళు ఇంకా బిట్ కాయిన్స్ అంతగా అథెంటికేషన్ లేనటువంటి బిట్ కాయిన్స్ పరి బిట్టింగ్లు రకరకాల మోడ్స్ లో చేస్తున్నారు సార్. ఎవరైతే 70s నుంచి 2000 బిలో ఉన్నారో వాళ్ళు మాత్రం 1992 స్కామ్ మాత్రమే గుర్తుపెట్టుకుని ఇంకా రిస్క్ లోనే ఉన్నారు సార్. ఈ యంగ్ జనరేషన్ రావడం, ఈ బిలో 25 ఇయర్స్ వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్స్ అన్ని రెడీగా ఉండడం, అంతకుముందు ఎవరైనా సక్సెస్ఫుల్ ట్రేడర్ని చూడాలంటే మనకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఇండియాలో ఘనశ్యామ్ లాంటి వాళ్ళు, చెన్నై ఐపీఎల్ కి ఫండింగ్ చేసినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు బోలెడు మంది మనకు అందుబాటులో ఉన్నారు సార్. అదే కారణం సార్ ఇంతమంది రావడానికి. వచ్చిన వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు కూడా సార్. డబ్బులు వచ్చిన వాడేమో చెప్పడు సార్, పోయిన వాడేమో 10 మందికి చెప్తాడు సార్. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే చాలా మంది ఫస్ట్ రిస్క్ గురించి ఆలోచిస్తారు. రిస్క్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. అవును సార్, అన్ని రకాల వ్యాపారాల్లో రిస్క్ ఉంటుంది. బట్ ఎందుకు స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ గురించి చాలా పెద్దగా మాట్లాడుకుంటారు కాబట్టి? సో స్టాక్ మార్కెట్లో ఉన్న రిస్క్ గురించి మీరేం చెప్తారు? మీరు అన్నట్టు అన్ని బిజినెస్లానే స్టాక్ మార్కెట్లో కూడా రిస్క్ ఉంది సార్. లాస్ అవ్వనటువంటి బిజినెస్ ఏదైనా ఉంటే పేపర్ మీద రాయమనండి, మన అందరం అక్కడే పెట్టుబడి పెట్టి పనిచేద్దాం. ఇది ఈ బిజినెస్లో లాస్ రాదు, లాస్ రాని బిజినెస్ అంటూ ఈ భూమి మీద లేదు సార్. రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ఎంత, పాసిబిలిటీస్ ఎంత, మన పార్టిసిపేషన్ ఎంత, ఇందులో ఏంటంటే సార్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సార్ ఇదంతా. మీరు ఎక్కడ వస్తువులు అమ్మరు, స్క్రీన్ బేస్డ్. 100 రూపాయల నోటు మనం చింపమంటే మనం 100 రూపీస్ నోటు మనం చింపలేము సార్ ఎదురుగా. అదే స్క్రీన్ లో క్రెడిట్ కార్డుని కొట్టరా బాబు అంటే 1000 రూపాయలైనా సరే కొట్టేస్తాం సార్. ఏంటంటే ఈ ఆన్లైన్ స్క్రీన్ బేస్డ్ కరెన్సీ లేకపోవడం, మన చేతుల ద్వారా ఏ పని జరగకపోవడం, మన పార్టిసిపేషన్ అంతగా లేకపోవడం, వీటి వల్ల రిస్క్ అనే అప్టేట్ అయితే ఉంటుంది సార్. ఇది రిస్క్ అంటే ఏంటి సార్, ఇప్పుడు నా బియాండ్ మై కంట్రోల్లో ఉండిద్ది కాబట్టి, లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది కాబట్టి నా కంట్రోల్లో ఉండదేమో అని భయపడతాడు సార్ ఇతను. మీరు పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి చిన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళారు, మీకు ఐస్ క్రీమ్ షాప్ వరకే మీకు షాపింగ్ మాల్ అంతా మీకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఎ మనీ టు బై ఐస్ క్రీమ్, యూ విల్ బై ఐస్ క్రీమ్. ఆ ఐస్ క్రీమ్ వరకు గనక ఆలోచించగలిగితే, ఈ పెద్ద పిక్చర్ని మనం కనుక మైండ్లో పెట్టుకుని వెళ్తేనేమో రిస్క్ అప్టేట్ సార్. 5000 రూపాయలతో నేను చెక్ చేస్తాను, ఇంటర్నెట్లో నేను నేర్చుకుంటాను, నేర్చుకునేటప్పుడే ఎవరైనా మాలాంటి వాళ్ళ సర్వీస్ తీసుకుంటాను అని అంటే మాత్రం రిస్క్ అప్టేట్ అయితే చాలా చాలా వరకు తగ్గిపోయింది సార్. 80% సక్సెస్ రేట్తో మంచి ఆదాయం తీసుకునే అవకాశం అయితే ఉంది సార్. రైట్ రైట్. అయితే ఇప్పుడు ఒకసారి మనం ఒకసారి అసలు ట్రేడింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. ట్రేడింగ్ అనేది అసలు ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది అంటారు? అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా సార్ అది బ్లైండ్గా మీరు ఎవ్రీ మంత్ 10,000, 5,000 అలా పెట్టుకుంటూ పోతే ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 10-12 ఇయర్స్ 10-15 ఇయర్స్ మీకు ఎటువంటి రిస్క్ లేనటువంటి స్టాక్స్ ఉన్నాయి సార్. కొన్ని ఎవ్రీ డే మీరు నిద్ర లేచినప్పటి నుంచి మీరు చూసేటటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ, లేవగానే కాఫీ తాగుతాం, ఫుడ్ అండ్ బెవరేజెస్,
బాంబినో తింటాం, అది ఫుడ్ అండ్ బెవరేజెస్. డ్రెస్సెస్ కుంటాం, రేమండ్ వాడిలాలు ఇవి, తర్వాత బైక్ కారు ఏదో ఒకటి తీస్తాం, మారుతి హీరో హోండా ఈవి బ్యాటరీ, ఇప్పుడు ఈవి రెన్యూబుల్ ఎనర్జీ, ఇవి బండి తీసి పెట్రోల్ కొట్టిస్తాం, బీపీసీఎల్ హెచ్పీసీఎల్ బ్యాంక్ వెళ్తే వెళ్తే బ్యాంక్ లో డబ్బులు వేసి వెళ్తున్నాం. మన ఆఫీస్ కి వచ్చాం, మన ఆఫీస్ లో వాడే కెమెరాస్, వీటి సప్లై చేసేటువంటి చిప్పులు, మన వాడే మానిటర్స్, లిఫ్ట్లు రన్ అయ్యేటటువంటి జియో లాంటి నెట్వర్క్, అంటే ఎవ్రీడే వాట్ యు ఆర్ యూజింగ్ అండ్ ఎవ్రీడే వాట్ యు ఆర్ గెట్టింగ్ సర్వీసెస్ ఫ్రమ్ దోస్ కంపెనీస్. ఆ కంపెనీస్ లో మీరు ఎస్బీఐ ఇండియా ఉన్నంత కాలం ఎస్బీఐ ఉంటుంది సార్, ఇండియా ఉన్నంత వరకు పెట్రోల్ ఉంటుంది. బళ్ళు ఈవీకి మారితే బ్యాటరీస్ ఉంటాయి. పీవీఆర్ సినిమా ఉంది సార్, సలార్ 800 కోట్లు, కలికి 800 కోట్లు అంటున్నారు. మేమేమంటామంటే పీవీఆర్ లో సలార్ సినిమా 2 రిలీజ్ అవ్వడానికంటే ముందు పీవీఆర్ లో 1500 రూపాయలు పెట్టండి. పీవీఆర్ తో మీరు బిజినెస్ పార్ట్నర్ అయ్యారు. ఎందుకు పార్ట్నర్ అయ్యారంటే కలికి 2 రిలీజ్ అవుతుంది, సలార్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి జాయిన్ అయ్యారు. ఇతను ప్రాఫిట్ మీకు ఇస్తాడు, ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళండి. చాలా మంచి పాయింట్ అది. ఎందుకు సార్ ఇతను ప్రాఫిట్ లో జాయిన్ అయ్యారు, ఇతని షేర్లన్నీ పెరిగినాయి, సలార్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి, ముందే బాక్స్ ఆఫీస్ అన్ని బుక్ అయిపోయినాయి, బుక్ మై షోలో అన్ని రెడ్ వచ్చింది అది తిన్నా అన్నారు కాబట్టి. మేమేమంటామంటే 2000 పెట్టి సినిమాకి వెళ్లే బదులు మీ ఫ్యామిలీ అంతా 2000 ఏంటి సార్, 3-4000 అయిపోద్ది పీవీఆర్కి వెళ్తే. ఈ 4000 పెట్టి ఒక వారం ముందు నుంచి పీవీఆర్ స్టాక్ కొని పెట్టండి, అక్కడ రిలీజ్ అయింది మంచి టాక్ వచ్చింది అమ్మేసేయండి, 4000 1500 రూపాయలు వస్తుంది మీకు, 1500 మిగిలినట్టే కదా సార్. ఒకటి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు 8వ తారీఖు మధ్యలో జియో రీఛార్జ్లు ఎక్కువ జరుగుతాయి సార్. మనమేమంటాం 1వ తారీఖు డబ్బులు వచ్చింది, రిలయన్స్ షేర్లు కొనుక్కుంటే జియో రీఛార్జ్ నీకు మెసేజ్ వస్తుంది, మీది 3 రోజుల్లో అయిపోతుంది, భారతీయ ఎయిర్టెల్ 3 రోజుల్లో అయిపోతుంది అంటాడు. 12 నెలల జరిగితే 13 నెలల డబ్బులు తీసుకుంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళ మన దగ్గర 28 రోజులు అని చెప్పి. నేనేమంటానంటే మీరు పోయి పార్ట్నర్ లాగా జాయిన్ అవ్వండి. మీరు ఇప్పటివరకు కన్జ్యూమర్ మైండ్ సెట్ లో ఉన్నారు, కస్టమర్ మైండ్ సెట్ లో ఉన్నారు, అన్నిటిని కొనేసి వాడొద్దు, ఆ బిజినెస్ లోకి వెళ్ళండి. రోజుకు ఒక పెట్టి సిగరెట్లు తాగేవాడు ఒక ఐటీసీ షేర్ కొనుక్కున్నాడు అనుకోండి సార్, ఈడి క్యాన్సర్ వచ్చే లోపు వాళ్ళ ఇంటికి డబ్బులు వెళ్ళిపోతాయి ఐటీసీ షేర్లు. నేను అనేది అది 3 పెగ్గులు దాకా వెళ్ళిపోతారా మా అమ్మ అంటే లేదు లేదు అసలు ఈ పెగ్గు తాగాల్సిందే, నా గురించి తాగాల్సిందే అనే వాళ్ళు ఉంటారు సార్. అంటే ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో చెప్పొచ్చు లేదు తెలియదు, కానీ బలవంతంగా చెడలవాట్లు నేర్పించేటటువంటి సొసైటీ అదే బలవంతంగా మెక్డొనాల్డ్స్ ఒక షేర్ కొనుక్కో 2000 ఉంది కదా, కంపెనీ షేర్ కొనుక్కో, మందు తాగే వాళ్ళు తాగుతుంటారు, నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు. ఇక్కడ నుంచి మనం షాప్ కూడా నడుచుకుంటూ వెళ్ళాం సార్, బండో ఏదో ఒకటి తీస్తాం, పెట్రోల్ మీద పెట్టుకో, బీపీసీఎల్ మీద పెట్టుకో. బీపీసీఎల్ మీరు 5 లక్షలు పెడితే 1 ఇయర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తారు, అది చాలా మందికి తెలియదు అది. రైట్, అంటే ఇప్పటి వరకు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి ట్రేడింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ట్రేడింగ్ అనేది చేయడానికి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలంటారు మనకి? అసలు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ సార్ ఎవరికైనా సరే డిసిప్లిన్ అనేది చాలా కీ రోల్ సార్. ఎగ్జాక్ట్లీ, అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్స్ నువ్వు ఒక గుడ్ పర్సన్ అయి ఉండాలి, నీకు గ్రీడీ ఉండొద్దు, ఫియర్ ఉండొద్దు, ఎమోషనల్ వీక్నెస్ ఉండకూడదు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ముందే నీకు ఐడియా ఉండాలి, వాట్ యు ఆర్ గెట్టింగ్ అండ్ వాట్ యు ఆర్ లూజింగ్. హైలీ టఫ్ జాబ్ కాబట్టి యు ప్రిపేర్డ్ వెల్ అనేది నా ఉద్దేశం సార్. అంటే మన మానసిక స్థితి, మన ప్రవర్తన, మన డిసిప్లిన్ చాలా జాగ్రత్తగా ఉంచుకునే వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వగలరు. అయితే ఒకసారి ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. చాలా మంది ఏం చేస్తారంటే చేతిలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఒక స్టాక్లోనో 2 స్టాక్స్లోనో పెట్టేస్తుంటారు. మార్కెట్లో ఏదైనా పెద్ద ఎత్తున వాలటాలిటీ వస్తే ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తే. సో అంటే మీరేం చెప్తారు పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేదానికి మీరు ఎటువంటి క్లారిటీ ఇస్తారు? అసలు ఒక వారన్ బఫెట్ కొటేషన్ ఉంది సార్, నెవర్ కీప్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. yes, అది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం గ్రీన్ ఎనర్జీ, ఎస్బీఐ, బీపీసీఎల్, ఫుడ్ అండ్ బెవరేజెస్. పిజ్జాలు తినేవాళ్ళు 2030 నాటికి 30% to 40% ఇంక్రీజ్ అవుతారు అనేది వాళ్ళ ఐడియా. 30% to 40% ఇంక్రీజ్ అవుతారు, 70 కోట్ల మంది ఎక్కువ మంది తింటారంట ఇంకా పిజ్జాలు తినే కల్చర్. ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద పెట్టాం, సర్వీసెస్ మీద పెట్టాం ఎస్బీఐ, గ్రీన్ ఎనర్జీ మీద పెట్టాం, నేచురల్ రిసోర్సెస్ కోల్ ఇండియా అండ్ గ్యాస్ ఇలాంటి, ఈ 4 ఇదే సార్ బైఫర్కేషన్.
అంటే ఆల్ ద డే మీరు ఆత్రునే వెళ్తారు. అవునవును. మీరు ఏమి టచ్ చేయకుండా నేను ఈ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను అన్నా సరే ఆ రోజు మీరు జియోలో సినిమాలన్నా చూస్తారు, ఇంటర్నెట్ లో సినిమాలన్నా చూస్తారు. మీరు ఏమి కన్జ్యూమ్ చేయకుండా ఈ కాన్ టీవీని స్పెండ్ 1 అవర్, 1 అవర్ మనం మెడిటేషన్ చేసి ఎవరు కూర్చోరు. కూర్చున్నా కానీ రూమ్ లో లైట్ ఫ్యాన్ తిరుగుతుంటది. ఫ్యాన్ అంటే హెవెల్స్, స్టాక్ ఉంది. ఏసీ వేస్తే బ్లూ స్టార్ స్టాక్ ఉంది, వోల్టాస్ స్టాక్ ఉంది. మీరు ఎటు తిరిగినా మీరు స్టాక్ మార్కెట్ లోనే తిరుగుతున్నారు. మీరు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టినా ఒక ఇన్వెస్టర్ కి మీరు డబ్బులు ఇస్తున్నారు. మేమేం అంటున్నాం అంటే మీరు కన్సూమర్ లాగా ఉన్నారు ఇప్పటి వరకు. మీ పర్సెప్షన్ మార్చండి. వాచీలు 10 వాచీలు మార్చే బదులు ఐఫోన్ కి పౌచులు మార్చే బదులు ఆ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయండి. సో అయితే మొత్తానికి వినియోగదారు నుంచి వాటాదారుగా మారాలి. మారాలి మనం. మంచి బాధ్య ఎంతసేపటికి ఆ వస్తువులు వాడమే కాదు, ఆ కంపెనీకి సంబంధించిన వస్తువులు వాడడం కాదు, ఆ కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి మనం ఆ కంపెనీకి భాగస్వామిగాను వాటాదారుగా మారాలంటుంది. కరెక్ట్. చాలా చాలా మంచి విషయం చెప్పారు. రైట్, అయితే ఒకసారి మనం అరిహంత్ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఇది ఎటువంటి సర్వీసెస్ అందజేస్తుంది అసలు? అరిహంత్ క్యాపిటల్ అనేది నేను స్టార్ట్ చేయలేదు సార్, మనం ఫ్రాంచైజీ తీసుకున్నాం. అది 1 ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ ఫ్రమ్ గుజరాత్ బేస్డ్ కంపెనీ సార్. అది 1970s నుంచి ఉంది సార్. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే 1970s నుంచి ఉంది. వాళ్ళు మంచి మంచి పోర్ట్ఫోలియో మేనేజర్స్, ఇలా సర్టిఫైడ్ మేనేజర్స్, వాళ్ళందరూ మనకి క్లయింట్స్ని రిస్క్ రివార్డ్ రేషియో చెప్పి మరి మనకి రికమెండేషన్స్ ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇన్సూరెన్సెస్, బాండ్స్, లోన్స్, అన్ని రకాల సర్వీసెస్ అవైలబుల్లో ఉంది సార్. దట్ టు సర్టిఫైడ్ సెబీ రిజిస్టర్డ్ కంపెనీ, సెబీ రిజిస్ట్రేషన్ ఫర్మ్. దట్ టు 1 ఆఫ్ ది ఓల్డెస్ట్. ఇప్పుడు వచ్చినటువంటి ఏంజిల్ 1, 0 ఇవన్నీ ఏమో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సార్. మనకి సర్వీస్ 1-to-1 సర్వీస్ ఉండదు. ఇదైతే మన బేగంపేటలోనే ఫ్రాంచైజీ ఆఫీస్ సార్. ఇది ఎవరైనా కస్టమర్ రావచ్చు, చూడొచ్చు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది 1-to-1 మాట్లాడుకొని మరి కూర్చొని మనం తెలుసుకోవచ్చు. కస్టమర్ కేర్ ఎక్కడి నుంచో మాట్లాడడం కాదు సార్, 1-to-1 మాట్లాడుకోవచ్చు. సో అయితే ఇక్కడ నుంచి ఫర్దర్గా అరిహంత్ క్యాపిటల్ ద్వారా మరి విజయ్ కుమార్ గారు మరి ఎటువంటి సర్వీసెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అదేవిధంగా మార్కెట్కి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నారు? మా దగ్గర ఏ ఇన్వెస్టర్ వచ్చినా లేదు అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఎవరున్నా వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం సార్. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏ ఛార్జెస్ తీసుకోవట్లేదు. పోనీ డబ్బులు ఎక్కువ ఉండాలేమో, వీళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఏమన్నా డిమాండ్ చేస్తారేమో, అదేం లేదు సార్. 1,000 రూపాయలు ఉన్న స్టాక్ మార్కెట్లోకి రావచ్చు, 100 రూపాయలు ఉన్న స్టాక్ మార్కెట్లోకి రావచ్చు. ఫస్ట్ యు కమ్ అండ్ సీ, ఫస్ట్ చెక్ చేయండి అసలు ఇతను బాగున్నాడా లేదా. ఓ 10 రోజులు అతను చెప్పేవో ఏవో వినండి. బాగుంది అంటేనే 11 రోజు జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్లో బ్లాక్ చేసేసేయండి. ఎంత హ్యాపీ సార్ ఇది. మీరు చేసే పని మానుకునే అవసరం లేదు, మీ ఆదాయ మార్గం పెంచుకునే ఇది ఉంది. సో అయితే స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలి అంటే మరి విజయ్ కుమార్ గారిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? ఎస్, నా నెంబర్స్ మీకు కింద స్క్రోలింగ్ ఉంటుంది, కింద స్క్రోలింగ్ ఉంటుంది. ఆ నెంబర్స్కి మీరు ఏ రోజైనా వాట్సాప్ చేస్తే చాలు సార్, కాల్ చేసే అవసరం కూడా లేదు. మీకున్న డౌట్లన్నింటినీ ఆ వాట్సాప్లోనే నేను నా టీమ్ ఎనీ టైమ్ మార్నింగ్ 9 to 10 వరకు, ఇఫ్ యు ఆర్ ఫ్రీ వెన్ ఎవర్ యూ వాంట్ టు నో ద డౌట్స్ అంటే మీరు దానిలో టైప్ చేయొచ్చు సార్. ఏ కస్టమర్ అయినా సరే ఎటువంటి ఛార్జ్ లేదు. మనం ఛార్జ్ లేకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం సార్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరిహంత్ క్యాపిటల్ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందజేస్తున్నారు మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.